జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు అవి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన తరఫున నేను చెప్తున్నా అని చెప్పాడు. ఇళ్ళన్నీ ఎవరు అప్పు కట్టబడలేదు, ఇళ్ళన్నీ మేము వస్తే అన్ని ఉచితంగా ఇస్తాము అని ఆయన నోటితో చెప్పింది. అదే రకంగా 9 ఎకరాల ఫ్లాట్ ఇచ్చి ఇల్లు కట్టించి మీకు రిజిస్టర్ చేస్తాం 9 ఎకరాలండి అని చెప్పింది కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన నోటితోనే చెప్పింది. మీరు నా మరి నేను అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రి గారు ఈరోజు వాటిలో తిరుగుతూ రకరకాల డ్రామాలు వేస్తున్నాడు. ఈ వైసీపీ వాళ్ళంతా ఒకటి నేర్చుకున్నారు, ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజం అవుతుందని. మొదటేమో ఇళ్ళు అన్ని ఉచితం అన్నవాళ్ళు, ఇప్పుడు కేవలం 360 చదరపు అడుగులు మాత్రమే ఉచితం అంటున్నారు. 360 సంగతి ఏంటి? 430 సంగతి ఏంటి? ఆ రోజు మీరు అన్ని ఉచితం అని చెప్పి ఓట్లు ఎంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు. ఈరోజు మాట మార్చింది, మీరు కాదని అడుగుతున్నా, డ్రామాలు అనేది మీరు కాదని అడుగుతున్నా. 9 ఎకరాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, రిజిస్టర్ చేస్తాం అని చెప్పింది మీరే. ఇప్పుడు ఆ 9 ఎకరాలు ఏమైనాయి? 6 ఎకరాలు అయింది, అవి కూడా ఇవ్వలేదు. అదేమంటే తెలుగుదేశం పార్టీ కోర్టులో వేసింది అని అబద్ధాలు చెప్తున్నారు. ఇళ్ళ మీద కోర్టులో ఉందా? ఎక్కడైనా ఇళ్ళ మీద కోర్టులో ఉందా? ఇల్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఇళ్ళన్నీ రెడీగా ఉన్నాయి. రాష్ట్రంలో 360,000 ఇళ్ళు ఇలా పూర్తయినాయి, ఎందుకు ఇవ్వటం లేదు? ఇస్తే చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందండి. మీరు ఒక్క ఇంటి మీద నాకు కేసుందా? ఉంటే ఒక్క వెంకటేశ్వరపురం ఇళ్ల మీద మంత్రి అనిల్ గారు ఆ రోజు మీరు కోర్టులో వేస్తే మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము క్లెయిమ్ చేసాం అన్నారు. ఈరోజు ఫ్లాట్ల మీద మేమెవరూ కోర్టులో వేయలేదు, మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఆనాడు సీలింగ్ పూలు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఒక దళితులు 6 ఎకరా 4 ఎకరా ఉండేవాళ్ళు, అవన్నీ మీరు లాక్కున్నారు. అవి లాక్కుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అసలు కోర్టుకి ఎంతమంది వెళ్ళారో తెలుసా యాదవ్ గారు మీకు? 12,000 మంది ఈరోజు రాష్ట్రంలో కోర్టుకు వెళ్ళింది, అంతా దళితులు 90%. దాన్ని మార్చి మీ తెలుగుదేశం రుద్దాలని చేస్తారా? మీ చేతగాని తనాన్ని మా మీద మీరు రుద్దుతారా అని అడుగుతున్నా. ఈరోజు వెంకటేశ్వరపురంలో నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని పొలాలు మీరు ఫ్లాట్లు వేసి ఎవరో ఎవరికో పుట్టిన బిడ్డకి మీ పేరు పెట్టుకొని ప్రయత్నిస్తారా? మరి చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నాడు. జనవరి లోపల ఇల్లు ఇవ్వకుంటే ఉద్యమం చేస్తాడు బెదిరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు బెదిరింపు కాదది, బెదిరించేది మేము కాదు, అలవాటు మీ వైసీపీ పార్టీ. బెదిరింపులు మీకే సొంతం, మటన్లు మీకే సొంతం. పోలీసులు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బెదిరించేది మీకే సొంతం. అదే తెలుగుదేశం కార్యకర్తల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, మా పార్టీలో రండి, రాకుండా ఓపెన్ చేస్తాం అని చెప్పేది మీ సొంతం. అన్నీ మీ సొంతాలే. మా చంద్రబాబు నాయుడు గారికి అలవాట్లేదు, దమ్ముంటే ఇల్లు ఇవ్వండి. మాట చెప్పిన ప్రకారం 300 చదరపు గజాలు 360 430 మొత్తం ఉచితంగా ఇవ్వాలి. ఎన్నికల ముందు మీరు చెప్పారు, ఓట్లు ఎంచుకున్నారు, ఇవ్వాలి, ఇచ్చి తీరాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. పోతే మీ చేత కానీ తనం. మేము ఈరోజు నెల్లూరు పట్టణంలో రాష్ట్రంలో లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత
ఎన్నో పోస్టులు స్వీకరించుకుంటాం నోడా నెల్లూరు మున్సిపాలిటీలో కార్పొరేషన్ అజీజ్ గారు మేము మంత్రి నారాయణ గారు పార్కులు అన్ని కొన్ని 90% పూర్తయినా 20% ముందు ఆ పార్కులు పూర్తి చేయించాలి మీ కొత్తకి అవి పూర్తి చేయకుండా మేము పార్కులు కట్టిస్తాం ఎక్కడ కట్టిస్తారు ఉన్ని పూర్తి చేయండి అర్జెంటుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేయలేకున్నారు 1.5 సంవత్సరం అయింది మీ అసమర్థ ప్రభుత్వం మీరు మమ్మల్ని విమర్శించేది త్రాగునీటి పథకం బ్లూ కులాయిలు ప్రతి ఇంటికి మిగించాం అది పూర్తి చేయలేకున్నారు అసమర్థులు మీరు మీరే మమ్మల్ని విమర్శించేది కాకపోతే నేను చిన్న రాజకీయాలు చేస్తున్నానంట రోడ్లో పోలేడతానంట అంటే ఒక ముద్దాయిని జగన్మోహన్ రెడ్డి మహాత్మా గాంధీతో మీరు పోలిస్తే మహాత్ముల చుట్టూ పొల్లు దండాలు పెట్టడం చిల్లర రాజకీయాల ఒక 11 కేసుల్లో ముద్దాయి 1,00,000 కోట్లు దోసుకున్న ముద్దాయి మహాత్మా గాంధీతో సమానమా సిగ్గుందా మీకు అది చిల్లర రాజకీయమా నాకు గుండె నెప్పుడింది వాస్తవం స్టెంట్ వేసింది వాస్తవం నేనేం చెప్పాను పోలీస్కి స్టెంట్ వేసింది గట్టిగా నెట్టొద్దన్నా తప్ప తప్ప అది గట్టిగా నెట్టొద్దన్నా అది చిల్లర రాజకీయమా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి కుమార్ యాదవ్ గారు స్టెంట్ వేసినా స్టెంట్ వేయకపోయినా ప్రజా సమస్యల పట్ల నా చిన్ననాటి నుంచి స్పందించేది నాకు అలవాటు ప్రజల పట్ల నా ఆఖరి జీవితం వరకు కూడా ప్రజా సమస్యల పట్ల పేదల పట్ల నా పోరాటం కొనసాగుతూ ఉండదు చిల్లర రాజకీయాల నాయకు కాదు నేనే ప్యాంటు చిప్పిప్పల అసెంబ్లీలో ప్యాంటు చిప్పిప్పల అవి చిల్లర రాజకీయాలు ఇవి కాదు ముందు మీ సంగతి మీరు చూసుకోండి అదే రకంగా చూస్తే ఈరోజు అనిల్ టోటల్ గా డైవర్షన్ రాజకీయాలు చిల్లర రాజకీయాలు అంటే ఇళ్ల మీద ముందు చెప్పిన మాట తప్పేదానికి మేము 300 చదరపడలు ఉచితం అబద్ధాలు చెప్తున్నాడు ఒక్కటే ఇంటిని మీతో వీళ్ళు ఏం చేస్తావు వాడి సంగతి ఏం చెప్పంటున్నావు అదే రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీ మీద నిందేశాన్ని ప్రయత్నిస్తున్నాం తెలుగుదేశం పార్టీ కోర్టు పోయినది ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది చెప్పండి ఏ ఊర్లో పోయింది ఎక్కడ పోయింది ఇళ్ళన్నీ క్లియర్గా ఉన్నాయి కదా ఎంకటేశ్వరపురంలో 4,000 క్లియర్ ఎందుకు ఇవ్వడం లేదు సమాధానం చెప్పండి దమ్ముంటే సమాధానం చెప్పండి అల్లిపురంలో 12,000కి 8,000 క్లియర్గా ఉన్నాయి మిగతా 4,000 పూర్తి చేసి పేదవారికి ఎందుకు ఇవ్వకూడదు దమ్ముంటే ఇవ్వండి మిగతా టౌన్లో ఇంకా బేస్మెంట్లో టైపులు ఇల్లు ఉన్నాయి అవి పూర్తి చేయండి ఇవ్వండి మీ పేరు పెట్టుకోండి మాకు ఇబ్బంది లేదు ఇదే మీరు వెంకటేశ్వరపురంలో మునిగిపోయే ఇల్లు ఇస్తున్నారు వరదలు వస్తే మునిగిపోతాయి అని మీరు కోర్టులో వేయించారు మరి పక్కనే మీరు ప్లాట్లు వేశారు 120,000 కిసుకు నీళ్ళు వచ్చిన వరదకే 5 అడుగులు నీళ్ళు వచ్చాయి అక్కడ ప్లాట్లు ఏం చేయాలి పడవలు ఇవ్వాలి లైఫ్ జాకెట్లు ఇవ్వాలి మీరు కోర్టులో వేసి మళ్ళీ మీరు ఆయన ఇస్తారా మన పొరుల కట్లే మాడా మంత్రి గారు మీరు ప్రజలు ప్రజలు తెలుసో తెలియక ఇళ్ళు కట్టుకున్నారు పెన్నా పక్కన వాళ్ళు వరదలు వస్తున్నాయి ఇంతనైనా మేము మంచి ప్లాట్లు ఇస్తా ఉన్నాడు ప్రజలు తెలుసో తెలియక ఇళ్ళు కట్టుకున్నారు నువ్వు ఇప్పుడు తెలిసి ఎక్కడ ఇస్తున్నావు పెన్నా నది ఆడుకొని ఇస్తున్నావు వరదల్లో ఇస్తున్నావు ఇది న్యాయమా ధర్మమా ఎవరే చెల్లె రాజకీయాలు చెప్పమని మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా మంత్రి గారు ఒక్కడే భగత్ సింగ్ కాలనీలో 1 కోటి రూపాయల వరకు స్వయాన కమిషనర్ గారు వెళ్ళారు కింద తొగి చూశారు దాంట్లో లీన్ లేదు నిజంగా నీలో నిజాయితీ ఉంటే ఆ కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఆ బిల్లు రద్దు చేయండి ఆ బిల్లు రద్దు చేయండి ఈరోజు వెంకటేశ్వరపురం ప్లాట్లలో పూర్తి అవినీతి పూర్తి అవినీతి 1 కోటి రూపాయలు జరుగుతుంది మేము నిరూపిస్తాం ఎక్కడైనా సరే ఇప్పుడు మీకు మాకు సంబంధం లేని పార్టీలు ఉన్నాయి సిపిఎం బీజేపీ
మన ఇద్దరు సంబంధం లేదు అది వాళ్ళకి ఇద్దాం వెంకటేశ్వరపురం ఫ్లాట్లు ఇద్దామని జరిగిందో మీరు నిజమైతే ఉంటే ఆ బిల్లు ఆపండి ఆ కాంట్రాక్ట్ ఎవరు బ్లాక్ లిస్ట్ లో పెట్టండి అప్పుడు మీ నిజాది నిరూపించుకోండి మీరు ముందు ముందు బిల్లు ఆపండి ఆ కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టండి అక్కడ మట్టి దొవి అక్కడ ఇసుకే దొవి పక్కనే ఇసుక తెచ్చి అక్కడ వేసి ఒక ట్రిప్పు 1000 రూపాయలు తీసుకుంటారా 150 రూపాయలు ఖర్చు పెట్టి దోపిడీ కాదా ఇది కోట్ల రూపాయలు అక్కడ దోపిడీ జరగలేదా మీరు చిల్లర రాజకీయాలు మేము చిల్లర రాజకీయాలు చేస్తున్నాం చిల్లర రాజకీయాలు చేసేది మీరు ఇంకనైనా చిల్లర రాజకీయాలు మార్కొండి డైవర్షన్ రాజకీయాలు మార్కొండి పేదవారిని వారి నోటు కొట్టొద్దు మన రాజకీయాలు ఎన్నున్నా చేసుకుందాం మనం ఎన్నున్నా తిట్టుకుందాం అంతేగాని ఏదో నీ టైం బాగుండు మంత్రి అయ్యావు ఎమ్మెల్యే అయ్యావు నీకన్నా ముందు రాజకీయాలు చేస్తున్నావు మేము పార్టీలో చేసిన రోజు ఎమ్మెల్యేలు అయ్యారు నీ టైం బాగుండొచ్చు ఇది వివేకానంద రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఆయన ఆయన ఎవరో ఆరో ఎమ్మెల్యే టికెట్ వస్తుందని నిన్న ఒక బీసీని అడ్డం పెట్టి నీ టికెట్ ఇప్పించాడు మహానుభావుడు ఏడున్నాడు పాపం పొచ్చి వచ్చి ఈయన ఈయన మా నిద్ర పెట్టిపోయాడు ఒకటే చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్ గారు డైవర్షన్ రాజకీయాలు మానుకొని పేద ప్రజలకు ముందు ఇల్లు ఇవ్వండి ఆరు ఎకరాలు కాదు మీరే చెప్పారు మీ నోటితో ఈరోజు ప్రెస్ వారు చూపించాం 9 ఎకరాలు ఇవ్వండి ఇళ్ళు కట్టి ఇవ్వండి మురిగిపోయే ఇళ్ళొద్దు మంచి ఫ్లాట్లు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం అన్ని ఇళ్ళు వస్తుంది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం దాని మీద పోరాటం చేస్తాం ఎంత దూరంలో తెలుగుదేశం పార్టీ వెళ్తుంది మొత్తం పేదలకు ఇళ్ళు ఉచితంగా ఇప్పిస్తుందని కూడా మేము తెలియజేస్తాం ఇప్పుడు మీకే చూపించాం ఆయన ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాట ఈ వార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి.